ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆరా మస్తాన్ సర్వేలో బర్రె లక్కకు 15,000 ఓట్లు వస్తాయట. ఓకే, శిరీషకు ఒక ఇండిపెండెంట్, మీరు అన్నారు కదా అదర్స్ ఎవరు లేరని, ఇండిపెండెంట్ అభ్యర్థికి 15,000 ఓట్లు రావచ్చు. కాంగ్రెస్ నుంచి పోటీ ఇస్తున్న జూపల్లి కుష్ఠారావు గెలవచ్చు. బర్రెలక్క గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తారని సర్వే వెల్లడించింది. ఎస్, మనం మన సోషల్ మీడియా టీం కూడా చెప్పాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ బర్రెలక్క. బర్రెలక్క గురించి మనం మాట్లాడుకుంటే ట్రెండింగ్ బర్రెలక్క. అసలు రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానికంటే కూడా కొల్లాపూర్ లో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయి, గెలవడం అంటే కష్టమే. కొద్దిమంది కామెంట్ చేశారు ఏంటంటే, కొల్లాపూర్లో ఉన్న ఓటర్లు సపోర్ట్ ఇవ్వట్లేదు కానీ రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బర్రెలక్కకు సపోర్ట్ చేశారు. ఆమె గెలవాలని చెప్పారు. అయితే 15,000 ఓట్లు రావచ్చని చెప్తున్నారు. నిజానికి నిజంగా మస్తాన్ ఆరా మస్తాన్ సర్వే ప్రకారం 15,000 ఓట్లు కనుక వస్తే గనక సంచలనం అవుతుంది. ఎందుకంటే ఆమె 9వ తేదీ నామినేషన్ ఇస్తుంది అనుకుంటా. కేవలం 20 రోజుల్లో 15,000 ఓట్లు, అంత ముందు వరకు కూడా ఎవరికి ఆమె పొలిటికల్ గా ఏం ప్రచారం లేదు. బట్ 15,000 ఓట్లు వస్తే మాత్రం, మస్తాన్ సర్వే ప్రకారం వస్తే మాత్రం డెఫినెట్ గా అది గ్రేట్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది.